హలో వైష్ణవి కిచెన్, ఈ చల్లటి వాతావరణంకి నేను ఇడ్లీలలోకి దోశల్లోకి బాలింతలకి అందరికీ ఉపయోగించే వెల్లుల్లి కారం చేస్తున్నాను. చూడండి, దీనికి కావలసిన వస్తువులు ఆయిలు, మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, రెండు గరిటెల ధనియాలు అయితే ఒక గరిటెలో జీలకర్ర, సాల్ట్, ఒక చింతపండు రెక్క, ఉల్లిపాయలు అంతే. తినకపోతే బాలింతలప్పుడు జబ్బులు చేస్తాయి. మన ఆయనకు లాస్ట్ తెల్లగడ్డలు పాపం పోసారు. అన్నీ ఏ ఇచ్చేస్తున్నాను, ఏ ఇచ్చి మిక్సీ పట్టడమే, ఏమీ లే అంతకంటే. వాతావరణము చల్లంగా ఉన్నది కదా, ఈ చల్లటి వాతావరణంకి కొంచెం బాగుంటుంది. దోశల్లోకి వేసుకోవచ్చు, ఇడ్లీలలో చల్లుకొని తినచ్చు. రుచిగా కూడా బాగుంటుంది తినే వాళ్ళకి. టిఫిన్లలోకి చాలా బాగుంటుంది. దోశ పోసావు అనుకోండి, దోశ కాపల ఈ పొడి దోశ పైన కొంచెం ఇట్లా చల్లి నూనె వేసి నెయ్యి ఉల్లికార దోశ అట్లా కూడా వేసుకొని తింటారు. చాలా టేస్ట్గా ఉంటుంది. వాసన గమగమలాడుతున్నది. కుర్ర చల్లార్చిన తర్వాత మిక్సీ బట్ట అయిపోయింది. మిక్సీ పడుతున్నాను. మంచి వాసన వస్తున్నది గమగమగమని. చాలా బాగుంటుంది టిఫిన్లలోకి, వేడి వేడి అన్నంలోకి. ఈ నిమ్ము వాతావరణంకి జలుబు చేసిన మళ్ళీ మెత్తంగా వేస్తే బాగుండదు.
పల్లి మీది చాలా బాగుంటుంది గమ 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 వాసన కొడుతున్నది పొళ్ళు చూపించమంటున్నారు చూపించాల సాంబార్ పొడి చార్ పొడి చార్ పొడి రెండు రకాలు వేస్తారు రెండు రకాలు చూపిస్తాను వెల్లుల్లి కారపొడి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్.